తెలంగాణలో టెన్త్ పేపర్ ని కేసు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే ఇక ఈ కేసులో ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు కాగా ఇటీవల బెయిల్ పై జైలు నుంచి బయటికి వచ్చారు ఇప్పుడు తాజాగా ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి చోటు చేసుకుంది విచారణలో భాగంగా హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వరంగల్ పోలీసుల ముందు హాజరయ్యారు ఈటలను వరంగల్ డీసీపీ ఏసీపీ గంట పాటు ప్రశ్నించినట్టు తెలుస్తుంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ తో పాటు ఈటల రాజ రాజేందర్ కు వాట్సాప్ ద్వారా ప్రశ్న పత్రాన్ని పంపించాడు ఈ అంశానికి సంబంధించి వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు కాగా ఎమ్మెల్యే ఈటలకు ఈ నెల ఆరున విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు అయితే తనకు ముందస్తుగా షెడ్యూల్ ఫిక్స్ అయిన కారణంగా ఈటల రాజేందర్ సమాధానమిచ్చారు ఈ క్రమంలో నేడు వరంగల్ పోలీసుల ముందు ఈటల హాజరయ్యారు కాగా ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈటల పిఏలు రాజు నరేంద్ర కూడా నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారించారు ఈ విచారణలో భాగంగా ఇరువురి స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు అలాగే ప్రశాంత్ హిందీ పేపర్లను పంపించిన వాట్సాప్ గ్రూప్ ల అడ్మిన్ లకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారించారు అలాగే వారి ఫోన్లను పరిశీలించారు ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి